సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలో బంజారా ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణ స్థలం కోసం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ నాయక్ మాట్లాడుతూ, మా గిరిజన దేవుడు సేవాలాల్ మహారాజ్ గారి గుడి కూడా అక్కనపేట మండల పరిధిలో ఉండాలని కోరారు. అందరి దేవుళ్ళ గుడిలాగే మండలంలో కూడా బంజారా దేవుడు సేవాలాల్ గారి మందిరం ఉండాలని బంజారా కళామండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామచందర్ నాయక్, సర్పంచ్ హేము నాయక్, సర్పంచ్ రవీందర్, టీజీఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ మోహన్ నాయక్, టీజీఎస్ శ్రీను నాయక్, మోహన్ నాయక్, కళాకారుడు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి ఈరోజు అక్కనపేట మండలంలోని యావత్తు గిరిజన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ గారి దైవ స్థలాన్ని ఈరోజు మరి అక్కనపేట మండల పరిధిలో కావాలని చెప్పి ఒక 15 గుంటల ల్యాండ్ ఖచ్చితంగా మాకు కావాలని మా గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ గారి మందిర స్థలానికై గిరిజన నాయకులు, రాష్ట్ర నాయకులు మరి అందరం ఈరోజు వినతి పత్రాన్ని మరి ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. తక్షణమే మా గిరిజనను గౌరవించి, ఏదైతే గత 70 సంవత్సరాలుగా ఎవరెవరో జెండాలు మోసినా మా దైవం మా దైవ అనుభూతి అయినటువంటి మా సంత సేవాలాల్ మహారాజ్ గారి ఇప్పటి వరకు కూడా జయంతిని చేసినటువంటి పాపన పోలే, మరి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అధికారికంగా జిల్లాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఈరోజు సేవాలాల్ జయంతిని అధికారికంగా జరిపిన ఘనత ఒక కేసీఆర్దే. కాబట్టి ఇప్పుడు కూడా మా అక్కనపేటలో మరి అతి ఎక్కువ ఉన్నటువంటి మండలం మా అక్కనపేట మండలం, ఇక్కడ కూడా ఈ దైవస్థలాన్ని మాకు ఇప్పించి గిరిజనులను గౌరవించి తక్షణమే ఈ భూమిని కేటాయించాలని ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించింది మాపై చొరవ చూపి తక్షణమే సర్పంచ్ కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. మరి గౌరవనీయులు సర్పంచ్ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా మా యొక్క కోరికను మన్నించి మా దైవస్థలాన్ని తొందరగా ఇప్పించి, ఏదైతే మేము పూజించబడుతుందో మా సేవాలాల్ మహారాజ్ గారి దైవస్థలాన్ని తొందరలో ఎంత వీలైతే అంత తొందరగా మరి ఆ మందిర స్థలాన్ని మాకు ఇప్పించగలరని మేము లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది.